हाई अं बाबा प्लीज़ सब्सक्राइब बाबा अकाडम फर् लेटेस्ट अपडेट्स मुख्य प्रशस्त ऐप सीडब्ल्यूएसएन చిల్డ్రన్ సర్వే కోసం తయారు చేయబడ్డటువంటి ఈ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి లాగిన్ ఎలా కావాలి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి విధానాన్ని సింపుల్గా తెలియజేస్తానండి ముఖ్యంగా మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళండి ప్రశస్ అని టైప్ చేయండి ఇన్స్టాల్ చేసుకోండి యాప్ని ఈ విధంగా కనిపిస్తుంది అప్పుడు ఐకన్ ఈ విధంగా ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత లాగిన్ రిజిస్టర్ యాజ్ న్యూ యూజర్ అని కనిపిస్తుంది మనం రిజిస్టర్ యాజ్ న్యూ యూజర్ కాబట్టి రిజిస్టర్ యాజ్ న్యూ యూజర్ పైన క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేస్తే ఈ విధంగా రిజిస్టర్ విత్ గూగుల్ రిజిస్టర్ విత్ యాహు రిజిస్టర్ విత్ ఇమెయిల్ అని వస్తుంది ఇక్కడ ఏ దేనితో అయినా కూడా మనం ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్టర్ విత్ జీమెయిల్ ఈమెయిల్ అనేటువంటి ఆప్షన్తో మనం లాగిన్ కావాలనుకుందాము అని అనుకుంటే రిజిస్టర్ కావాలనుకున్నాము దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీ మెయిల్ ఐడి అడుగుతుంది మీ మెయిల్ ఐడి నేను కొద్దిగా బ్లర్ చేశాను మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ నొక్కండి నెక్స్ట్ బటన్ నొక్కిన తర్వాత ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ వెరిఫికేషన్ కోడ్ అంటాం ఆ వెరిఫికేషన్ అనేది మన మెయిల్కి వచ్చింటుందని చెక్ చేసుకోమంటుంది వన్ ట్వంటీ సెకండ్స్ ఇస్తుంది ఇది వస్తే వెరిఫై చేయండి వెరిఫై చేసిన తర్వాత మన యూడీఎస్ కోడ్ నేమ్ ఇవన్నీ అడుగుతుంది ఆ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అలాగే లాగిన్ క్రెడెన్షియల్స్ కూడా క్రియేట్ చేసుకొని లాగిన్ మనం ఎప్పుడైనా కావాలన్నప్పుడు లాగిన్ ద్వారా లాగిన్ కావచ్చు నాకేం జరిగిందంటే ఓటీపీ ఎన్నిసార్లు చేసినా కూడా రాలేదు మీకు వస్తుందేమో ట్రై చేయండి రానప్పుడు నేనేం చేశానంటే ఇంకొక విధానంలో అంటే రిజిస్టర్ గూగుల్ దీంతో ఏమి అంటే ఒకసారి రిజిస్టర్ అయితే రిజిస్టర్ ప్లస్ లాగిన్ రెండు ఒకేసారి అయిపోతుంది లాగిన్ కూడా డైరెక్ట్గా అట్లే అయిపోతుంది కాబట్టి నేను దీని ద్వారా వెళ్ళాను దీనిపైన క్లిక్ చేశాను క్లిక్ చేసే విధంగా నా యొక్క గూగుల్ అకౌంట్ను చూపించింది దానిపైన క్లిక్ చేశాను చేస్తే నేమ్ జెండర్ డిజిగ్నేషన్ ఫోన్ నెంబర్ అడిగింది ఫోన్ నెంబర్ బ్లర్ చేశాను ఇప్పుడు మీకు ఇక్కడ ఇది ఎంటర్ చేసిన తర్వాత కింది భాగంలో కంటిన్యూ ఉంది కంటిన్యూ పైన క్లిక్ చేయండి కంటిన్యూ పైన క్లిక్ చేసిన వెంటనే యూడేఎస్ కోడ్ అడుగుతుంది యూడేఎస్ పై కోడ్ పై కోడ్ని ఎంటర్ చేసి చెక్ కోడ్ అనే దానిపైన మీరు ఇక్కడ ఉంది కదా బ్లూ కలర్ చెక్ కోడ్ పైన క్లిక్ చేస్తే మీకు మొత్తం ఈ ఇన్ఫర్మేషన్ మీ స్కూల్ ఏంటి స్టేట్ ఏంటి డిస్టిక్ ఏంటి ఏ బ్లాక్లో ఉంది అడ్రస్ ఏంటి అనేది అంతా కూడా వస్తుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే మన క్లస్టర్ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ క్లస్టర్ నేమ్ ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి ఆ బాక్స్ని చెక్ బాక్స్ని క్లిక్ చేసి కంటిన్యూ పైన నొక్కితే కింది భాగంలో కంటిన్యూ ఉంది కదా ఈ కంటిన్యూ పైన నొక్కితే అప్పుడు రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చిన తర్వాత మీ ప్రిన్సిపల్కి మెయిల్కి వెరిఫికేషన్ వెళ్ళిందని వస్తుంది ఇక్కడ ప్రిన్సిపల్ అంటే ఎవరు ఎస్జిటిల్కి హెచ్ఎమ్మా లేదా కాంప్లెక్స్ హెచ్ఎమ్మా లేదా ఎంఈఓ గారు అనేది నాకైతే ఇంతవరకు తెలియలేదు వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత మాత్రమే మన ప్రొఫైల్లో గ్రీన్ కలర్ పడుతుంది దాని గురించి ఇప్పుడు ముందుకు తెలియజేస్తాను ఇప్పుడు స్టార్ట్ నో పైన క్లిక్ చేశానంటే యాప్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఎందుకంటే ఆటోమేటిక్గా లాగిన్ అవుతుందని చెప్పాను కదా ఈ విధంగా ఐకన్స్ లోపల ఈ విధంగా కనిపిస్తాయి మై సర్వే ప్రొఫైల్ అప్డేట్స్ ప్రశస్తి ఈ బుక్ అబౌట్ ప్రశస్తి ఎఫ్ఏక్యూస్ ఇవన్నీ కనిపిస్తాయి ఇప్పుడు మనము ఒకవేళ దీనికి సంబంధించి వాళ్ళకి ఏమైనా డౌట్ ఉందనుకుందాం మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ మెయిల్ మాదిరి కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయండి వాళ్ళ యొక్క నంబర్స్ మెయిల్ అనేసి హెల్ప్ డెస్క్ కూడా ఉంది దాన్ని కూడా క్లిక్ చేయొచ్చు ఇప్పుడు మనం ప్రొఫైల్ లేక వెళ్దాం మన ప్రొఫైల్ చూసుకుందాం ఎందుకు చూడాలనేది కూడా చెప్తాను ప్రొఫైల్ అంతా మన స్కూల్ అడ్రస్ అంతా కూడా కనిపిస్తుంది ఇక్కడ మన యొక్క ప్రిన్సిపాల్ ఒకవేళ నాకు వెరిఫై చేసి ఉంటే గ్రీన్ కలర్ టిక్ కనిపిస్తుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఈ గ్రీన్ కలర్ టిక్ కనిపించిన తర్వాత మాత్రమే సర్వే ఫామ్స్ క్లాసెస్ అన్ని కనిపిస్తాయి ఇది నెక్స్ట్ వీడియోలో చేయబోతున్నాను ఇది వెరిఫై అయిన తర్వాత జరుగుతుంది ఇది వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది అనేది ముందుకు తెలుస్తుంది కొన్ని రోజుల తర్వాత ఇక్కడ మనకు గ్రీన్ కలర్ టిక్ వస్తుంది ఇక్కడ ప్రొఫైల్లో కింది భాగంలోకి వెళ్తే కింద ఎడిట్ ప్రొఫైల్ వస్తుంది ఇంకా మన ప్రొఫైల్ ప్రొఫైల్ను కూడా ఎడిట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే ఆ తర్వాత యాప్లో ఇంకా కొన్ని చెప్తాను మై సర్వే అనేది ఉంది చూడండి ఈ మై సర్వే పైన క్లిక్ చేస్తే మై సర్వే పైన క్లిక్ చేస్తే ఇప్పుడు ఏమీ కనపడలేదండి రీచెక్ స్టేటస్ అని కనిపిస్తుంది ఒకవేళ మన ప్రిన్సిపల్ వెరిఫై చేస్తే అక్కడ గ్రీన్ కలర్ టిక్ ఉంటే ప్రొఫైల్లో అప్పుడు ఇక్కడ క్లాసెస్ కనిపిస్తుంది ఆ క్లాసెస్లో ఏ స్టూడెంట్స్ ఈడబ్ల్యూఎస్ అనేది ఎంటర్ చేసుకుంటూ వాళ్ళ వివరాలు ఎంటర్ చేసుకుంటూ ఆ సర్వేని ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇది ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో సింపుల్గా తెలియజేస్తాను ఇంకా ఆ తర్వాత మీకు ఇంకా నా పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవాలనుకున్నా ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళండి పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు ఇది సింపుల్ ప్రాసెస్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్